హలో సార్, అమ్మ రాలే వచ్చింది. ఎదురు చూస్తున్నటువంటి దేవత ప్రత్యక్షం అవలే అయ్యింది. అమ్మవారు వచ్చింది. నగరాలు పెద్దలందరూ ముఖ్యంగా దేవాదాయ శాఖ అధికారులు పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు సదుపాయాత్మై కాబట్టి జగన్మాత మంగళ స్వరూపిణి కాళీ మేఘ సమకూర్చాం. ఆ కాళీ అమ్మవారి స్వరూపం ఎలా ఉంది అంటే మేఘ సమకూర్చాం. ఈ వానలు కొడుతున్నాయి. వానలు కొడుతున్న సమయంలో మనం ఆకాశాన్ని కాని చూస్తే నల్లటి మేఘం కాలు మేఘం ఏ విధంగా అయితే ఉంటుందో కాళీ మేఘ సమకూర్చాం. ఇంతటి తేజస్ స్వరూపంతో అమ్మవారు ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ముక్కోటి దేవతలని ప్రార్థన చేసేటువంటి ఘట్టం. రాజవాళ్ళు గాజాలు కట్టుకోవాల్సింది. మహిళలు బాజా సాగర ఇతర మంత్రాలు మొదలైనవి అమ్మవారు రావడానికి ఉత్కంఠతో అందరూ అమ్మవారిని పిలిపించుకోండి. అమ్మవారు రావాలి. రాజా సరిపడలేదు. రాజా గట్టిగా వాయించాలి. ఓ వంకారు చెప్పాను బాగా వాయించమని. నిశ్శబ్దం నిశ్శబ్దం. దయచేసి ఎవరు మాట్లాడద్దు. శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపినికి అందేళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు పక్షులు పదృక్షాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడా రాసిన బ్రహ్మదేవుడా రాసిన రాత పలాన దశపతులు మా బట్లు బయరవుడా సదరమణ రూపము ఏడు గండాల మీద ఏడు లింగాల మీద తలపది నామరాబుజుల రూపంబు నామరేడ చిత్తారి గురువు చెన్నై దుర్గట దుర్గయ్యా పగలు సాక్షిగా పొద్దు తిరగని పన్న పూలు గట్లు తిరగని గన్నెర్లు సద్దు తిరగని శంఖ పెంగలేలు సకల సూత్రాల స్వామిటి గంగా చిన్నటి గంగా పెద్దటి గంగా పన్నెండు అస్తాల పదగతి గంగా తొమ్మిది అస్తాల తమకటి గంగా కసు గంగా అడగంగా రక్తగంగా ఉండే నిన్న పిల్ల గంగా తేనుకుండలు ఉండే తేలేటి గంగా పాలకుండలు ఉండేటి పాతాల గంగా సొప్పపిల్ల ఉండే
సాగలేము. శివునికి శివ పూజ లేదు, పరమేశ్వరుని శివ లేదు. మా తల్లి పార్వతీ పకల పార్వతి పికల మాండగర జడల జాలది గంగా రోమ రోమాన శంకరామలింగం కాదనగా జలు ప్రదర్శనాలు కలియ పరీక్షలు మూకన బుద్ధ చంద్రం దసుకుని నచ్చిన చిత్రాల కానీ వేసుకుని పైన వస్త్రాలు ధరించిన మాంకాలి చినీర భద్ర అక్క మహేష్ దేవ దూలరు లాచురు మతం పల్లికిది మంగనాల సతం పాట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధుడి నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్ల వాడవి సకం పాట విధి కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మేటల మంగ సూత్రం చేయించిన గోకర్ణ విజయకుమార కిరణ చేయించిన ఆనందేశ సత్యనారాయణ నా సాటి గణాల పలక దర్శన ఇచ్చిన నా బులక సుందరీకర ఇచ్చిన కైలాసవతి సరసమైన వాటాన బాలన్ బొంగరాన్న బొంగరం దాని పొడుగుంటున్నా మాదిగింటి గూడ్డానాటి పెద్దమ్మనంటే దండమారమ్మనంటే పల్లెలమ్మనంటే ఇరుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే మళ్ళా ముత్యాలు వేసుకొని ముందుగా ముత్యాలు మనంటే అన్నలకు ఒక రూపం నల్లభూషణంటే గడల మనంటే సూదుల మనంటే కనకాల కట్టమైందంటే నా చిన్న తమ్ముడు పీనుకుల మన క్షరణము ఏడు రక జలంలో ఏకంగా ఉన్నాము తనని తనం పెట్టుకున్న పేద గ్రామానికి అని విచారం అమ్మా జగన్మాత మహాకాళి 250 సంవత్సరాలుగా ఈ లష్కర్కు వచ్చి అందరినీ ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన క్రమబద్ధమైన నువ్వు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం 16 రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలంటే అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం. ఏ అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నాం. ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం. నీ యొక్క ఆశీర్వాదాన్ని తెలియజేయతండి. ఏటేటి కంటే ఈ ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా నా బాల బచ్చలనందరినీ నా గొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను. వాళ్ళు చేసిన పూజలన్నీ నేను ఆనందంగా అందుకున్నా. నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా. నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొనిచిన వారికి నిమ్మై నిలిసి మహంకాళిని అమ్మా తల్లి అందరూ గోనాలు సమర్పిస్తున్నారు. గోనాలే ముఖ్యమైనవి నీ పూజకి. ఈ పూజలో గోనాలు ఏ విధంగా సమర్పించాలి, ఎట్లా సమర్పించాలి, ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి. నీ ముఖ తరహా తెలియజేస్తే ఆనందపడతాం. బోనాలు ఏ బోనమైనా పావలే, మామూలు బోనమైనా మట్టి బోనమైనా స్వర్ణ బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు గాని సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా. చాలా సంతోషం. వీళ్ళు వాళ్ళు చేయాలని ఎటువంటి సందేహాలు మాత్రకు పెట్టుకోకండి బాలక. చాలా సంతోషం. నా వద్దకు వచ్చిన వాళ్ళు ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది, సంతోషంగా అందుకునే వారం నాది. అమ్మా ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు, అలాగే ప్రకృతికరమైనటువంటి గానలు ఏ విధంగా కడతాయి, ఎండలు ఏ విధంగా కాస్తాయి, కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు, తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు, ఈ యొక్క చక్కటి మాటలను నీ ముఖం ద్వారా తెలియజేయతండి. పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు, ఎటువంటి లోటు లేదు మీకు. కానీ మీరు మాత్రం
ఆనందంగా సంతోషంగా ఉండండి మా. ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి. నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను. వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి. మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి, కానీ అంతకు మించి మీరు కోరుకోకండి. అమ్మా, నీ ఆశీర్వాద గొడవ ఉన్నంత వరకే మాకు సంభవిస్తాయి, దీనిలో ఏమాత్రం సందేహం లేదు. మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావో, లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు. అయితే ఇక్కడ ఒక చిన్న సంశయం ఏంటంటే, ఏనాడు నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, దినదిన కృతజ్ఞతమానమై ఈనాడు వందలు గేలు లక్షలు కోట్లలోకి వచ్చేసారు జనం. ఈ కోట్లలోకి వచ్చినటువంటి జనమందరూ 48 గంటలు ఎడతెరిపి లేకుండా నీ దర్శనం చేసుకొని నీ యొక్క ఆశీర్వాదం పొంది నీకు కళహారాలు కండ్లు అన్నీ సమర్పించుకొని నీ తృప్తిని తెలియజేయమని వేడుకుంటున్నా తల్లి. నన్ను దాటి రావాలంటే, నా వద్దకు రావాలంటే ఆ మాత్రం కష్టం లేకుంటే ఎట్లా బాలక? మిమ్ము కాపాడేది కూడా నేనే కదా. ఎటు దిగా మీరు కష్టం లేకుండా ఉంటే మీరు సుమరి పోతలేకపోతారు కదా. ఆ మాత్రం కూడా మీరు కష్టపడాలి కదా నా వద్దకు రావడానికి కూడా. కానీ సంతోషంగా మీరు ఏమి తెచ్చినా కానీ, మీరు పలహార తెచ్చినా, పండు తెచ్చినా, ఏమి తెచ్చినా, సాగ తెచ్చినా, మౌనం తెచ్చి ఆనందంగా అందుకునే భారం తప్పనిసరిగా అందుకుంటా నేను. పిల్లా జల్లా కానీ, గొడ్డు గోదా కానీ ఎటువంటి ఆపద రాకుండా చూసుకుంటాను, ఎటువంటి వ్యాధి రాకుండా చూసుకునే భారం కూడా నాది. అమ్మా చాలా సంతోషం తల్లి, ఇంతవరకు చక్కటి ఆశీర్వాదాన్ని ఇచ్చావు. నువ్వు ఏమి కోరుకుంటున్నావు? నీకు ఇంకా ఏమన్నా మేము చేయాల్సినది ఉన్నదా? ఏటేటి నుంచి మీరు నా రూపాన్ని పెట్టాలని అనుకుంటున్నారు కదా బాలక? నా రూపాన్ని మట్టు పెట్టండి మీరు, కాని ఎటువంటి ఆమె ఎవరేమి చేసినా కానీ నేను మాత్రం తప్పకుండా నా రూపాన్ని శాశ్వతంగా పెట్టించుకుంటాను. ఎవరెంత అడ్డుపడ్డా కాని, ఎవరేం కోరుకున్నా కాని నా రూపం మట్టుకు తప్పనిసరిగా నేను నిలబెట్టుకుంటాను. అమ్మా ఇది ఆశీర్వాదమే కాదు, నీ ఆజ్ఞగా భావించి పెద్దలందరూ, ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ దీని యొక్క ఏర్పాట్లలో సన్నద్ధమై వెనకాల కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి తల్లి. ఇక్కడ ఉన్నటువంటి ఆనాటి నుంచి వచ్చిన పెద్దల్లో మునిమనవాళ్ళైనటువంటి వాళ్ళందరూ ఆ దానికి సమర్థించినటువంటి ఒక పత్రాన్ని సేకరించి జగద్గురువుల నుంచి ఆమోదాన్ని తీసుకున్నారు. కేవలం నీ యొక్క ఆజ్ఞే మాకు తక్కువైంది తల్లి, బలాన్ని ఇచ్చి దాన్ని పరిపూర్ణం చేసుకొని మేము తృప్తిపడి నీ యొక్క రూపాన్ని చూసి ఆనందపడేట్టుగా ఆశీర్వదిస్తూ ఇంకా ఏమైనా ఉంటే తెలియచేస్తే తర్వాత మన వాళ్ళందరూ ఆనాటి నుంచి వచ్చినటువంటి పెద్దలు నేను ఒక 2 ప్రశ్నలు వేస్తారు తల్లి, ముందుగా తెలియజేయాలి. నా గ్రామ ప్రజలందరూ ఇది వడికే కాదు, గత 7 నుంచి కూడా మీరు సంతోషంగా ఆనందంగా ఉండడానికి మీరు సల్లని సాక పెడుతున్నారు, నాకు సంతోషంగా అందుకుంటున్నాను. ఈ 7 కూడా మీరు 5 వారాలు నాకు పప్పు బెల్లం పలహారాలతోటి సాక పెట్టండి. నాకు అమ్మా మన రాష్ట్రంలో చాలా మంది రోగాలతో బాధపడుతున్నారు, డయాబెటీస్తో. వాళ్ళకి మీ చల్లని చూపు కావాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తున్నానమ్మా. మీరు మీ విద్యనే కానీ దాని కానీ చదువును కానీ మీరు ఎక్కువ చేసుకున్నారనుకుంటున్నారు, కానీ పురాతనం నుంచి మీరు సకాలంలో మీరు పాడి పంటలు ఇది వరకు రాక మీరు పండించడం లేదు కాదు బాలక. ఔషధమిత్తే మీరు
మించి ఔషధాన్ని మీరు ప్రయోగిస్తున్నారు. మీరు దానివల్ల ఈ రోగాలన్నీ మీకు ఈ ప్రభావం చెందుతున్నాయి. మీరు ఔషధాలు మీరు తగ్గించుకొని మీరు పాడి పంటలు మీరు సమృద్ధి చేసినట్టయితే తప్పనిసరిగా అనారోగ్యం అన్నది తగ్గుతుంది. అమ్మా, మేము ఏదైతే మీకు బలి కార్యక్రమం చేశామో ఆ బలితో మీరు సంతృప్తిగా ఉన్నారని మేము అనుకోవచ్చా అమ్మా? ఏడేడో చేసేది, రక్తపాశం ఇవ్వట్లేదు కదా బాలక. మీకు నచ్చినట్టు మీరు ఇస్తున్నారు కదా, దాంట్లోనే నేను సంతోషపడుతున్నాను. నువ్వు నాకు సహాయం చేస్తున్నావు, కోకొడుతున్నావు అర్థం కావట్లేదు తల్లి. నీకు భక్తులందరూ ప్రతి ఇంటి నుంచి కూడా నువ్వు కోరుకున్నటువంటి నైవేద్యాన్ని పంపిస్తూనే ఉన్నారు. పరోక్షంగా నేను రాత్రి కూడా ఒక చక్కటి పూజ జరిగింది, అందరూ ఆనందపడే విధంగా పూజ జరిగింది. తల్లి ఆశీర్వాదం బాగా ఇస్తావు కాదు అమ్మా, ఆచరణ నా మీద ఏదో ఒకటి వేసుకుంటావు తల్లి. దయచేసి ఆ విధమైనటువంటి ఒక చిన్న తక్కువ మా మీద కట్టకుండా సంతోషంగా ఎప్పటికప్పుడు నువ్వు ఆనందంగానే ఉంటూ ఆనందంగా భక్తుల్ని ఆదరించి ఆశీర్వదిస్తే చాలా సంతోషం తల్లి. సంతోషంగా ఆనందంగా అనుకున్నాను, మీరు కోరినట్టు మీరు సంతోషంగా ఆనందంగా ఘనంగా అందుకున్నాను. బాలబచ్చలకే గాని గర్భిణీ స్త్రీలకే గాని ఎటువంటి ఆపదారాను నా బాలులందరినీ నేను కంటికి రెప్పలాగా అరికాలి ముళ్ళు నట్టేమో నివన్న తొడివికే భారం నా కాపాడే భారం కూడా నాది. నా కొల్లా వచ్చినందుకు మీరు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకుంటాను. చాలా సంతోషం తల్లి.